తెలుగమ్మ ఛానల్ కెనడాలో తెలుగమ్మాయి. ఎట్లున్నారు మీరంతా? సో మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే, నా పేరు దివ్య, మేము కెనడాలో ఉంటాము. నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ఒక్కసారి అలాగా నా ఛానల్లో వేరే వీడియోస్ కూడా చూడండి. అండ్ రీసెంట్గా బతుకమ్మ వ్లాగ్ ఎడిట్ చేశాను, అప్లోడ్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 2 డేస్ పట్టిందండి నాకు అది ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి. సో మీరు ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక ప్లీజ్ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి హౌస్ వార్మింగ్ డెకరేషన్ వ్లాగ్. షూట్ అయితే చేశాను, బట్ ఎడిట్ చేయాలి, అప్లోడ్ చేయాలని అయితే ప్లాన్ లేకుండే. కానీ హౌస్ వార్మింగ్ టీజర్ అప్లోడ్ చేసిన తర్వాత నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, లైక్ డెకరేషన్కి సంబంధించి, ఆ బ్యాక్డ్రాప్ డెకర్కి సంబంధించి. సో వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను ఇవాళ ఈ వ్లాగ్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఎడిటింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది, బట్ స్టార్టింగ్ ఇంట్రో మీతో మాట్లాడదామని చెప్పేసి నేను ఇవాళ ఇట్లా కూర్చొని వీడియో చేస్తున్నా. మొత్తం ఆల్మోస్ట్ నా లైక్ హౌస్ వార్మింగ్కి సంబంధించినవన్నీ నేను ఇండియా నుంచే తప్పించుకున్నాను. కొన్ని మాత్రం నేను డిఐవై చేశాను. అండ్ నాకు హౌస్ వార్మింగ్ టైం అప్పుడు నేను అప్పుడే నేను రీసెంట్గా చెప్పాను, లైక్ జాబ్ చేంజ్ అయ్యానని చెప్పేసి. లైక్ ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ అయింది, అసలు నాకు టైమే లేకుండే, లైక్ ఎలా చేయాలి హౌస్ వార్మింగ్ డెక్కర్ అదంతా అని చెప్పేసి. అసలు నేను క్రాఫ్ట్స్ ఏం చేయలేనేమో అనుకున్నాను, బట్ ఈజీవి తీసుకున్నాను. నేను ఈజీవి తీసుకొని అప్పటికప్పుడు అనుకొని నేను ప్లాన్ చేసి నేను కొన్ని క్రాఫ్ట్ చేశాను. చాలా చిన్నవి, కొన్ని ఏం కాదండి, ఒక మీకు వ్లాగ్లో చూస్తారు ఏమేమి చేశానో. సో నాలాగా ఎవరైనా సరే లైక్ ఈజీగా చేసేయాలనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా అవి చూసి మీకు నచ్చితే కనుక ఫాలో అవ్వచ్చు. సో వీడియో ఎండ్ వరకు చూడండి. నేను ఇప్పుడైతే ఇక్కడతో వీడియో ఆపేస్తున్నాను. మిగతా అంతా కూడా నేను వాయిస్ ఓవర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎట్లా చేశాను ఏంటి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాము. అప్పటి వరకు బీ హ్యాపీ అండ్ స్ప్రెడ్ హ్యాపీనెస్. ఈ వ్లాగ్ని ఎండ్ వరకు చూడండి. బై బై. హౌస్ వార్మింగ్. హాయ్ అత్తమ్మా. హాయ్ అత్తమ్మా. పూజ అన్నీ పట్టుకున్నారు. నేను వెనకాల తులసమ్మతో. వెల్కమ్ బ్యాక్. ఇది హౌస్ వార్మింగ్ రోజు. ముందు రోజు డెకరేషన్ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా ఆ డే మాత్రం కేవలం లైక్ దేవుళ్ళని, తులసమ్మని అండ్ దేవుడి మండపాన్ని తీసుకొని వెళ్ళాము. మనకి మంచి ఇండియా ఫీల్ రావడం కోసం మృదంగం మ్యూజిక్ ఫోన్లో పెట్టుకొని, అంటే మరీ పెద్దగా ఏం పెట్టుకోలేదు, ఇంకా చుట్టూ ఉన్న వాళ్ళందరూ వింతగా చూస్తారు కదా, ఇంకా శారీస్ కట్టుకున్నట్లు వెళ్తుంటే. సో అక్కడికి వెళ్ళంగానే ఫస్ట్ ఇంకా ఇంటి ముందు ఒక చిన్న స్పేస్లో ముగ్గు వేసేసుకున్నాను. అండ్ గుమ్మానికి ఇట్లా తోరణాలు పెట్టి డెకరేట్ చేసుకున్నాము. లోపలికి వెళ్ళంగానే స్ట్రైట్గా మీకు వెల్కమ్ టు గృహప్రవేశం అని కనిపిస్తుంది కదా, ఇట్లా వెల్కమ్ బోర్డ్ ఒకటి ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి ఇషాంది, మా కిడ్ది బోర్డ్ అనమాట. సో దాన్ని ఇట్లా చిన్నగా చాక్పీస్తోనే మొత్తము రాసేసానమాట, వెల్కమ్ టు గృహప్రవేశం అని చెప్పి. కాందరికి ఒక చిన్న కలసం వేసి కలర్ఫుల్ చాక్ పీసెస్తో ఇట్లా డెకరేట్ చేసుకున్నా సింపుల్గా. అండ్ ఇక్కడ ఒక హోల్డర్లా ఉంది, సో అక్కడ నా దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తో డెకరేట్ చేసేసాం. సో ఫైనల్గా ఇది లుక్. అండ్ ఇప్పుడు స్టేజ్ని ఎట్లా డెకరేట్ చేసుకున్నాను చూపిస్తాను. ఫస్ట్ ఆపోజిట్ మీకు లోటస్ కనిపిస్తుంది కదా, సో దీన్ని నేను డిఐవే చేశాను. ఈ లోటస్ని నేను పినింట్రెస్ట్లో నాకు ఇమేజెస్ సెర్చ్ చేస్తే కొన్ని దొరికాయి. సో దీన్ని ఇప్పుడు మీరు చూసిన దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఇది నేను చార్ట్ మీద డ్రా చేసుకున్నా. ఈ కలర్ చార్ట్ తీసుకున్నాను, ఇది నాకు డాల్డోమాల దొరికేసిందండి, జస్ట్ $1.25. ఇట్లా అవుట్లైన్ డ్రా చేసుకొని ఆ షేప్ కట్ చేసేసుకున్నాను. దానికి చిన్న డ్రాప్స్ వేసి డెకరేట్ చేసుకున్నాను. నేను అంటే స్టేర్స్ దగ్గర అక్కడ వాల్ ఎంప్టీగా ఉంది కదా, అది ఎలాగైనా డెకరేట్ చేయాలని చెప్పేసి ఇంకా ఇట్లా చేసుకున్నాను అన్నమాట.
అవుట్పుట్ ఎట్లొచ్చిందో చూద్దాము. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది గోల్డ్ అండ్ బ్లూ కలర్ లోటస్. మా ఫ్రెండ్ వాళ్ళ బాబుది అన్నప్రసన్నం ఉండే అనమాట, అప్పుడు నేను ప్రిపేర్ చేశాను ఇది. సో గోల్డ్ కలర్ షీట్స్తో అవుట్లైన్ డ్రా చేసుకొని కట్ చేశాను. అండ్ అంటే అవుట్ సైడ్ ఇన్సైడ్ ఒక బోర్డర్ లాగా కట్ చేసుకుంటాము. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇట్లాగా గోల్డ్ కలర్ షీట్. సో దాంట్లో బ్లూ కలర్ షీట్ ఫిట్ అయ్యేటట్టు మళ్ళీ అవుట్లైన్ కట్ చేసుకుంటాము. మీరు జస్ట్ ఇప్పుడు ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది నేను ఎట్లా కట్ చేశాను అని చెప్పేసి. సో ఇది ఇట్లా పెట్టుకున్నాము, బ్యాక్డ్రాప్లో కనిపిస్తుంది కదా మిడిల్లో. అండ్ దెన్ స్టేజ్ని ఎలా డెకరేట్ చేశానో చూపిస్తాను. సో ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా అండి, లైక్ ఇండియా నుంచే తెప్పించుకున్నాము. అండ్ అన్నీ నాకు జనరల్ బజార్లో దొరికాయి. ఆన్లైన్ సైట్స్లో చూసాను కానీ చాలా కాస్ట్లీగా అనిపించాయి. బట్ అండ్ నాకు కావాల్సినవి కొన్ని దొరకలేదు. బట్ ఒక్కసారి జనరల్ బజార్కి మాకు తెలిసిన వాళ్ళని పంపిస్తే అక్కడ ఆల్మోస్ట్ అన్నీ దొరికాయి. అంతకంటే ముందు మేము యూట్యూబ్లో ఎక్కడెక్కడ ఏం దొరుకుతాయి అనేది మొత్తము సర్చ్ చేసుకొని వాళ్ళ అడ్రస్లు తీసుకొని వాళ్ళకి పంపించామన్నమాట. సో వాళ్ళకు కూడా ఈజీ అయిపోయింది అన్నీ తీసుకొని రావడానికి. సో ఆల్మోస్ట్ ఈ స్ట్రింగ్స్ మీరు చూస్తున్నారు కదా, ఈ ఆరెంజ్ అండ్ రెడ్ స్ట్రింగ్స్ మొత్తం ఒక 25 పేర్స్ తీసుకున్నాము. ప్లెయిన్ ఎల్లో స్ట్రింగ్స్ ఒక 10 సెట్స్ అండ్ ఆరెంజ్ కలర్ స్ట్రింగ్స్ ఒక 10 సెట్స్, ఇట్లా మిక్స్డ్ కలర్స్ వచ్చేవి ఒక 10 స్ట్రింగ్స్, అట్లాగా ఆల్మోస్ట్ ఒక 25-30 స్ట్రింగ్స్ వరకు తీసుకున్నాము. నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను ఎట్లాగా డెకరేట్ చేయాలి మెట్లకు అని చెప్పేసి. ఫస్ట్ ఇట్లా పెట్టాను, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, బట్ అన్నీ ఊడిపోయాయి. సగం చేసేసి మొత్తం కంప్లీట్ అయ్యాక అన్నీ ఊడిపోయాయి. సో తర్వాత ఇట్లా వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి మొత్తం చుట్టేశాను. అండ్ ఇక్కడ కార్నర్లో రిబ్బన్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, ఇక్కడ రెడ్ కలర్ది. సో అది మొత్తం క్రియేటివిటీ అన్నమాట. ఇంట్లో ఉన్న నెట్ క్లాత్ ఉంటే దాని ఒక ఫ్లవర్ లాగా చేశారనమాట. అన్ని బెడ్రూమ్స్కి అన్ని రూమ్స్కి ఇట్లాగ డోర్స్కి ఇట్లా స్ట్రింగ్స్ పెట్టేశాను అనమాట. నాకేంటంటే ఇల్లంతా ఫిల్ చేయాలి, అదే నేను మెయిన్ చూసింది. అండ్ ఇప్పుడు మీరు కింద చూస్తున్నారు బేస్మెంట్ది, మీకు సైడ్ కనిపిస్తుంది, అది నా డ్రెస్ చున్ని ఒక బాంధిని స్టైల్ చున్ని అనమాట. సో దాన్ని అట్లాగా చుట్టేశాను, చాలా బాగా సెట్ అయింది అది. అండ్ ఇక్కడ ఒక చిన్న కార్నర్లో ఇట్లా హోమ్ స్వీట్ హోమ్ అని చెప్పేసి ఒక బోర్డు రాసి ఇట్లాగా ఫ్లవర్స్ది గార్లెండ్ లాగా పెట్టాను. అండ్ ఇది చాలా యూస్ఫుల్ అండి, మీ దగ్గర లేకపోతే ఖచ్చితంగా తీసుకోండి. ఇది డాలరమాలని తీసుకుందాను, ఒక $4 అట్లా పడింది. ఏ ఈవెంట్ ఏ అకేషన్కైనా హ్యాపీగా దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు. మీరు ఇప్పటికే నా బ్లాగ్లో నేను చాలా దగ్గర యూజ్ చేశాను దీన్ని. నా చేతులు చూసారా మొత్తం రెడ్ కలరు, అవి మన స్ట్రింగ్స్కి ఉన్న కలర్స్ అంతా అంటేసాయి నాకు. నేను జస్ట్ ఇట్లా ఆల్ఫాబేట్స్ నెంబర్స్ అన్నీ ఉంటాయి, అవి పీకేసి ఈ బోర్డ్లో సెట్ చేసేయడమే. ఇట్లా సెట్ చేయడానికి ఒక చిన్న నాబ్ ఉంటుంది, దాని గుచ్చితే అయిపోతుంది. అంటే ఇది కింద బేస్మెంట్ రూమ్ డోరు, దానికి కూడా ఎంట్రన్స్కి అట్లా పెట్టేశాను. ఇక మనం పైకి వచ్చేద్దాము హాల్లోకి. పూజ డెకర్ అదంతా చూసే ముందు ఈ కార్నర్కి ఒక చిన్నగా మీకు అనిపిస్తుంది కదా ఒక పాట్ లాగా పెట్టి ఇట్లా ఫ్లవర్స్, సో అది ఎలా చేశానో చూపిస్తాను మీకు. ఇది చాలా క్రేజీ ఐడియా, అసలు ఎవరు నమ్మను కూడా నమ్మని ఎట్లా చేశానో. ఇది బౌల్, గ్లాస్ బౌల్. ఇప్పుడు కింద బేస్ ఇట్లా పెట్టి, ఆ రోజు నేను షూట్ చేయలేదు బట్ ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఆ బేస్ మీద ఇప్పుడు మీరు చూస్తున్న ఫిష్ ఎక్వేరియం ట్యాంక్ ఉంది కదా, దీన్ని పెట్టాను. బట్ ప్రజెంట్ అయితే నేను మనీ ప్లాంట్ వేసాను దాంట్లో. ఈ బేస్ని ఇట్లాగా బెంచెస్ పెట్టాను, దాని చుట్టూ ఇప్పుడు నేను చూపిస్తాను కదా దాని చుట్టూ ఇట్లాగా ఎల్లో కలర్ స్ట్రింగ్స్ పెట్టేశాను. అండ్ లోపల నుంచి ఆరెంజ్ కలర్ స్ట్రింగ్స్ బయటకు వచ్చేటట్టు పెట్టాను. ఓవరాల్ లుక్ అయితే నాకు ఎట్లాగైతే నేను ఎక్స్పెక్ట్ చేశాను అట్లా, అంటే దానికంటే చాలా బాగా వచ్చింది. అంటే పక్కన మీకు ఇట్లా బ్లాక్గా కనిపిస్తుంది కదా, సో అది ఫైర్ ప్లేస్. దాని పైన ఒక షెల్ఫ్లా ఉందన్నమాట, సో ఆ ప్లేస్ని కూడా డెకరేట్ చేసుకున్నాను. సో ఒక చిన్న బుజ్జి వినాయకుడు విగ్రహం కనిపిస్తుంది కదా మండపంలో, సో అది మధ్యలో పెట్టి ఒక ఇట్లాగా మ్యారీగోల్డ్ స్ట్రింగ్ పెట్టి చిన్న చిన్న డ్రాప్స్ హ్యాంగ్ చేశాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా వచ్చింది ఆ స్పేస్ అంతా. సో దానికి ముందు మేము హోమం చేసుకున్నాము. హోమం దగ్గర వినాయకుడు ఉండాలని చెప్పేసి కరెక్ట్గా మాకు అక్కడ ఆ స్పేస్ సెట్ అయిపోయింది. అండ్
అండ్ ఇప్పుడు మెయిన్ బ్యాక్ డ్రాప్ ఎట్లాగా నేను డెకరేట్ చేసాను చూపిస్తాను. మీకు పందిరిలాగా కనిపిస్తుంది కదా క్లాత్, ఇది నేను ఒక ఆన్లైన్ సైట్లో తీసుకున్నానండి. ఇది చాలా మందికి నచ్చింది, చాలా మంది మెసేజ్ చేస్తున్నారు దీని గురించి. ఇది ఒక 6x6 feet క్లాత్. ఇప్పుడు చాలామంది ఇట్లా బ్యాక్ డ్రాప్స్ కస్టమైజ్ చేసుకుంటున్నారు కదా కోలం డిజైన్స్తో, నాకు ఏదైనా యూనిక్గా వెళ్ళాలి అని చెప్పేసి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దిస్ కాస్ట్ మీ లెస్ దాన్ 2000 రూపీస్ అండి. ఎట్లా ఉండిద్దో, డల్ అయిపోతుందేమో అనుకున్నాను, కానీ పైన గార్లాండ్స్ పెట్టేటప్పటికి చాలా హైలైట్ అయింది అండ్ ఫొటోస్లో చాలా బాగా వచ్చింది. అండ్ మీకు ఎవరికైనా ఈ ఆన్లైన్ సైట్ ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో పిన్ చేయండి, నేను మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు మధ్యలో ఉన్న స్పేస్ ఫిల్ చేసుకోవడానికి నేను వినాయకుడిది కార్డ్బోర్డ్ మీద ప్రిపేర్ చేసుకున్నాను. నేను హౌస్ వార్మింగ్ అని మేము డిసైడ్ అయిన తర్వాత నేను ఇది చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ భయపడ్డాను, నాకు అవుతుందో, అసలు నాకు కరెక్ట్గా మంచిగా వస్తుందో రాదో అని చెప్పేసి. మీరు కనిపిస్తుందా, ఇల్లంతా సర్దుతున్నాము పాత ఇంట్లో. రోజు ఆఫీస్ అయ్యాక ఈవినింగ్ కూర్చొని చేస్తూ ఉండేదాన్ని, ఐ మీన్ ఇది ప్రిపేర్ చేస్తూ ఉండేదాన్ని. బట్ చాలా ఈజీగానే అయిపోయింది. అవుటర్ లైన్ డ్రా చేసుకున్నాను, ఇవి కూడా నేను పిన్ఇంట్రెస్ట్లో కొనే పిక్స్ అవి డౌన్లోడ్ చేసుకొని నాకు ఈజీగా ఏది డ్రా చేయగలనో చూసుకొని నేను స్టార్ట్ చేశాను ఇది. కానీ నాకు బాగా ఏంటంటే, ఇప్పుడు మీరు ఆ బోర్డు చూస్తున్నారు కదా వైట్ కలర్ది, సో నేను ఇది ఇక్కడ మార్షల్స్లో తీసుకున్నాను. అది చాలా స్ట్రాంగ్ బోర్డ్ అండి, లైక్ ఈవెన్ ఇరక్కొట్టలేం దాన్ని. అంటే ఎందుకు చెప్తున్నానంటే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా కూడా నేను ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇట్లా అవుటర్ లైన్ వేసేసుకొని నాకు ఇక లోపల ఎట్లా చేయాలి, కలర్స్ వేయాలా, పెయింట్ వేయాలా, చాలా ఆలోచించారు. లాస్ట్కి ఏం చేశానంటే, మా కిడ్ది ఇట్లాగా కలర్ స్కెచ్లా ఉందన్నమాట, సో రెడ్ కలర్తో లోపలంతా ఫిల్ చేస్తాను. అండ్ అవుటర్ లైన్ ఇందాక పింక్ ఇచ్చాను కదా, సో అట్లా కాదు, ఎల్లో అయితే బాగుంటుందని చెప్పేసి దాన్ని కూడా ఎల్లో చేసేసాను. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఫినిషింగ్ ఇంపార్టెంట్ దీనికి. ఎల్లోస్ అంటే ఎల్లో అవుటర్ లైన్స్ లోపల రెడ్ వచ్చేటట్టు. సో ఫైనలీ లుక్ అయితే చాలా, నేనైతే సాటిస్ఫై అయ్యానండి, మంచిగా వచ్చింది. హియర్ వి గో, చూసారా మంచిగా సెట్ అయింది కదా అక్కడ. సో ఇలా నేను నా బ్యాక్ డ్రాప్ని డెకరేట్ చేసుకున్నాను హౌస్ వార్మింగ్ రోజు. అండ్ ఆల్మోస్ట్ అంతా నేను చూపించేసానండి ఎలా డెకరేట్ చేసుకున్నాను అనేది. దేవుడి దగ్గర మొత్తం అత్తమ్మ సర్ది పెట్టారు నాకు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న మండపం అయితే ఇక్కడ కెనడాలోనే తీసుకున్నాము, ఒక డివైన్ అని చెప్పేసి పూజా సామాన్లు దొరికే స్టోర్లో. అండ్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ది దేవుడి ఫొటోస్. నా దగ్గర ఆల్మోస్ట్ అన్ని ఫొటోస్ ఉన్నాయి, నేను ఎప్పుడు ఇండియా వెళ్ళినా తీసుకొచ్చుకుంటాను. బట్ కొంచెం అంతా సిమిలర్గా ఉండాలని చెప్పేసి, ఇప్పుడు మీరు చూస్తున్నది కలర్ ప్రింట్స్ అనమాట, జిరాక్స్ పేపర్స్. సో ఇట్లా ప్రింట్ తీసుకొని నేను వాటిని లామినేట్ చేసుకున్నాను. సో యూజువల్గా నేను ఇది ఇషాన్ కోసం ఏమైనా క్రాఫ్ట్స్ చేయడానికి నేను లామినేట్ చేస్తూ ఉంటా. సో ఇలాగా నేను మా గృహప్రవేశం రోజు మా హౌస్ని డెకరేట్ చేసుకున్నాను. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇక ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. అండ్ మా హౌస్ వార్మింగ్ టీజర్ ఆల్రెడీ రిలీజ్ అయిందండి, ఎవరైనా చూడకపోతే కనుక వెళ్ళి చూడండి హౌస్ వార్మింగ్ ఎలా జరిగింది అనేది. అండ్ ఆ టీజర్ గ్లింసెస్ కూడా నేను యాడ్ చేస్తాను ఎండ్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్, బాయ్ బాయ్.